అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత వీరరాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నిర్మాత చిన్నబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తో మరోసారి ఎన్టీఆర్ ను వీరరాఘవగా సరికొత్తగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు. మహిళా సాధికారత ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు త్రివిక్రమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వివరించారు. ఓవరాల్ గా టాక్ ఎలా ఉందంటే, అరవింద సమేత చిత్రం తొలి 30 నిమిషాలు కేక పుట్టించేలా ఉంది. రావు రమేష్ సీన్ బాగా పండింది. ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ తో ఫస్ట్ హాఫ్ సాగింది, తొలి భాగం అదిరిపోయింది. ఫ్రీ ఇంటర్వెల్ ముందు బ్లాస్టింగ్ మూమెంట్స్ ఉంటాయి. అరవింద సమేతలో త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించదు. కథ నుంచి డీవియేట్ కాకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈసారి నిజమైన పండుగగా దసరా మారబోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది, ఎన్టీఆర్ స్టామినాకు అద్దం పట్టింది. ఫస్ట్ హాఫ్ లో పాటల్లో ఎన్టీఆర్ స్టెప్స్ బాగున్నాయి. త్రివిక్రమ్ గురి తప్పకుండా దూసుకుపోయాడు. ప్రతి క్యారెక్టర్ కు ప్రాధాన్యం ఉండేలా డిజైన్ చేశాడు. ఎన్టీఆర్ స్టామినాను నమ్ముకోండి, త్రివిక్రమ్ ప్రతిభ మ్యాజిక్ చేస్తుంది. అరవింద సమేత మిమ్మల్ని ఎక్కడా నిరుత్సాహపరచదు అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.